ఇంటికి పోతున్నది. అలాగే రైతు బంధు కానీ రైతు బీపు కానీ ఏ పథకం అన్నా కానీ ఒక పథకము తెలంగాణలో ఆ పథకం సంక్షేమ పథకం కానివ్వండి, ఏదైనా సబ్సిడీ పథకం కానీ పోనీ ఇంటి లేదు, అన్ని నూటికి నూరు ఇల్లు కవర్ అవుతున్నాయి. ఉన్నవాళ్ళు బీద వాళ్ళకు అందరికీ కవర్ అవుతున్నారు. దీని ఒరవలేక కేంద్రం అనేది మరి ఏదో గూటకాలాడుతున్నది. అయినా ప్రజలు తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ కావాలని ఆకాంక్షిస్తున్నారు, కొట్లాడి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఇన్ని మనకు అయిన వాళ్ళకు గుర్తు కాబట్టి ఎవరి ఆటలు సాగవు. అదేవిధంగా మరి మనం కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయాలు చేసుకోవాలి. సమయం బాగున్నది కాబట్టి చర్చలు పెట్టుకోవాలి. ఉన్న గవర్నమెంట్ బాగుంటుందా లేకపోతే వాళ్ళు చెప్పే గవర్నమెంట్ బాగుంటుంది? ఇప్పుడు గుజరాత్లో చూస్తే మొన్న మంచినీళ్ళ కటకటాలు, అక్కడ పెన్షన్లు 600 ఇస్తారు, ఇక్కడ మనం 2,000-3,000 ఇస్తుంటే ఇవి మేమే ఇచ్చినామంటారు. నిలదీసి అడిగితే సమాధానం చెప్పారు, మీరు ఇస్తున్నారా మేము ఇస్తున్నామా అంటే సమాధానం చెప్పారు. ఈ బూటకం మాటలు మరి నమ్మద్దు. మరి ఏదైతే ఉన్నదో చర్చగా పెట్టుకోవాలా, చర్చగా పెట్టుకొని మీరందరూ సరి అనే నిర్ణయం తీసుకోవాలి. మునుముందు చాలా క్లిష్టమైన సమయం ఆసన్నమవుతున్నది కాబట్టి సరి అయిన నిర్ణయం తీసుకోవాలా. మరి సీఎం గారు ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన తర్వాత ఏదో పురాతనమైన ప్రతి జిల్లాలో హాస్పిటల్ కానివ్వండి, కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాలు కానివ్వండి, బాగా శిథిలమైనవి, పడిపోయే దశలో ఉన్నాయి, మీకని పెచ్చులు పడుతున్నాయి, ఈ సరి అయిన సౌకర్యాలు లేవు. ఈ పరిస్థితులలో నా తెలంగాణలో అన్ని సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలలో సమీకృత జిల్లా కార్యాలయాలు కట్టేయడం జరిగింది. అది పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలలో ఒక సెక్రటేరియట్ లేనంత గొప్పగా మన కలెక్టర్ ఆఫీసులు కట్టడం జరిగింది. అది ప్రజల కొరకే, ప్రజలకు అంకితమే. ప్రజలకు అంకితం చేయడానికి ఎల్లుండి వస్తున్నాడు కాబట్టి నిజామాబాద్ జిల్లాకు ఏదో గిరిరాజ్ కాలేజీలలో మరి సభ పెద్ద సభ ఏర్పాటు చేస్తారు. గిరిరాజ్ కాలేజీ ముందే కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ భవనం ఉన్నది కాబట్టి దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటారు. జనము పెద్ద ఎత్తున మరి ఏదైతే ఇప్పుడు ఒక నవీపేట మండలికి 50 అంటే బోధన కాన్స్టిట్యూన్స్కు సుమారు 300 బస్సులు ఉంటాయి. మొత్తం మనకు 5-6 కాన్స్టిట్యూన్స్లో ఎన్ని బస్సులు ఎంత జనమో రావడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి మీరందరూ వచ్చి ఏదైతే సీఎం గారు వారి యొక్క సందేశం ఉంటుంది, ఆ సందేశం విన్న తర్వాత వాస్తవాలు ఏంటి, ఏ ప్రభుత్వం మనం ఈ సంక్షేమ పథకాలు ఉంచుకుందామా లేకపోతే తీసేసుకుందామా, అది మీ చేతి ప్రజల చేతిలో ఉన్నది. వద్దు అనుకుంటే అది మనం ఆలోచన చేసుకోవాలా, కావాలనుకుంటే మనం ఆలోచన చేసుకోవాలా. నీళ్లు వేస సాగునీరు తాగునీరు అన్ని సమిష్టిగా ఉన్నాయి కాబట్టి మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలంటే ఎవరైనా కుట్రలు చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా